నందలూరు మండలంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాజంపేట జిల్లా సాధన కోసం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. కడప జిల్లా నందలూరులో రాజంపేట జిల్లా సాధన కోసం టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి అటవీశాఖ చెక్పోస్ట్ వరకు ర్యాలీ చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఎంపీపీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వైసీపీ నేతలు స్వార్థం కోసం రాజంపేటను బలి చేయవద్దని, అన్ని వనరులను ఉన్న రాజంపేటను కాదని, రాయిచోటుని చేయడం తగదని వారన్నారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ ఉదయశంకర్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము మొత్తం పాజిటివ్స్ అన్ని రాసాం సార్. రాజంపేట కొన్ని అనుకూలనాలు రాయచోట్ల ఉన్న మైనస్ మొత్తం దీనికి కనపరిచినాము. చారిత్రాత్మక భౌగోళిక అంశాలు అన్ని కూడా దీనిలో మేము కనపరిచాం సార్. ప్రతి విషయాన్ని కూడా రాజభద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 జిల్లాలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పారయ్యా ముఖ్యమంత్రి గారు మీరు? ప్రతి పార్లమెంటును జిల్లా చేస్తానని చెప్పి. మేము పార్లమెంట్ జిల్లా అవుతుంది కదా అని చెప్పి ఉన్నాం. రాజంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ రోజు ఏం చెప్పారు? మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని మదనపల్లికి తీసుకుపోయారు. ఆ రోజు మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే వైకాపా నాయకులు ఏం చెప్పారు? మనకు రాజంపేటకు ఈ యొక్క జిల్లా కేంద్రం కాబోతుంది కాబట్టి మదనపల్లికు ఎంబీబీఎస్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పినారు. మేము ఆ రోజు ఒప్పుకున్నాం. ఈరోజు ఏమైందయ్యా? రాయచోటికి ఇస్తారా? మీరు రాయచోటిలో భూములు కొనుక్కొని ఎమ్మెల్యే భూములు కొన్నాడు, జడ్పీ చైర్మన్ భూములు కొన్నారు, శ్రీకాంత్ రెడ్డి భూములు కొన్నారు. మీరు వైకాపా నాయకులు రాయచోటిలో భూములు కొనుక్కొని మాకు ద్రోహం చేస్తారా? అన్నమయ్య జిల్లాను పేరు తీసుకుపోయి రాయచోటికి పెడతారా? మా మనోభావాలు దెబ్బతీస్తారా? ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు రాయచోటికి మా అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టినందుకు మా రాజంపేట ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పి రాజంపేటను రన్నమయ్య జిల్లాగా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ ఇద్దరు కూడా ఈ యొక్క రాజీనామాలు చేసి వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాల్లోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో వారి ఇంటి ముట్టడించడానికి కూడా మేమందరం సంసిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి యువకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ జిల్లా పోతే మళ్ళీ రాదు. దయచేసి ఇప్పటికైనా మనం ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ యొక్క రాజంపేటలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులకు నేను పిలుపునిస్తూ ఉన్నా. రేపటి నుంచి భారీ ఎత్తున మనము ఉద్యమాలు చేసి మన రాజంపేటను రాజంపేట కేంద్రంగా జిల్లాను సాధించుకునేంత వరకు మనం ఉద్యమం చేయాల్సి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.